హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసన్ వాడితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద మరి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ అయింది కదా. అయితే అక్కడ విజయమ్మ గారు కూడా కనిపించడం, జగన్ గారికి ఆశీస్సులు ఇవ్వడం చూస్తున్నాం. మరి ఏంటి ఇప్పుడు షర్మిల గారికి దూరమై జగన్ గారు వెంటే నడిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? యా, ముందు నుంచి కూడా ఈ ఫ్యామిలీలో చీలికలు వచ్చిన తర్వాత విజయమ్మ రోల్ ఏంటి అనేది క్లియర్గా ఇప్పటి వరకు కనిపించలేదు. ఆమె ఎందుకంటే ఇప్పటి వరకు తటస్థంగానే ఉంది. ఇటు షర్మిల వైపు లేదు, ఇటు జగన్ వైపు లేదు. షర్మిల గురించి కానీ జగన్ గురించి కానీ ఎక్కడ ఆమె కామెంట్ కానీ ఏమి చేయలేదు. సో షర్మిల కూడా ఓపెన్గానే చాలాసార్లు విజయమ్మను వచ్చి చెప్పమనండి అని కూడా ఆమె మాట్లాడింది వాళ్ళిద్దరి మధ్య వివాదాలకు సంబంధించి. అంటే నేను పదవి కోసం ఇంకో దానికోసం ఆశించుంటే చెప్పమనండి అని కూడా మాట్లాడింది. అయితే విజయమ్మ ఎక్కడ ఓపెన్ కాలేదు. సో చాలామంది ఏమనుకున్నారంటే విజయమ్మకి జగన్కి పడట్లేదు అనేది ఒక కథనం వచ్చింది. దాని తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా రాశారు, విజయమ్మ కాళ్ళు పట్టుకున్నాడు జగన్ వెళ్ళి, తల్లి నువ్వే శరణ్యం అని అన్నాడు. సో ఆమె ఇంకా వేరే మార్గం లేకుండా ఒప్పుకునింది అని కూడా అప్పట్లో కథనాలు రాశారు. ఇంకొకటి ఏంటంటే ఆమెకు ఇద్దరు రెండు కళ్ళు. ఒకప్పుడు జగన్ వదిలి తనకి షర్మిల అనే ఇంపార్టెంట్, ఎందుకంటే జగన్ ఎలాగో సెటిల్ అయ్యాడు, షర్మిల రాజకీయాల్లో సెటిల్ అవ్వాలనుకుంటుంది కాబట్టి తనకు సపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్తున్నానని అక్కడ గౌరవ అధ్యక్షులు కూడా రిజైన్ చేసింది. సో కానీ షర్మిల ఇప్పుడు డైరెక్ట్గా ఢీకొనడానికి బయలుదేరింది. దానికి షర్మిలను ఆపడానికి ఏమి ట్రై చేసిందని, కానీ షర్మిల వినలేదని, తర్వాత ఆమె విజయమ్మే ఒక కామెంట్ చేసిందని ఒక అతనితో సిద్ధ రాఘవరెడ్డి వాళ్ళు చెప్పారు. ఇది ఏంటంటే రాజారెడ్డి మహాముండి, ఆయనకంటే ముండి వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనకంటే జగన్ ముండి, జగన్ కంటే కూడా షర్మిల ముండి. సో షర్మిల అని ఎవరు చెప్పలేరు, కన్విన్స్ చేయలేరు అనేది ఆమె చెప్పింది. సో ఆమె వాపోయింది, షర్మిలని అన్న దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది అనేది ఒక వెర్షన్. రెండో వెర్షను ఒక అమెరికాలో ఉండే ఎన్ఆర్ఐస్ సోషల్ మీడియాలో పెట్టారు, వైసీపీకి అనుకూలంగా ఉన్న ఎన్ఆర్ఐస్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఏమాత్రం మీరు కంగారు పడకండి, అంత బాగానే జరుగుతుంది, టెన్షన్ పడకండి అని చెప్పేసి వచ్చిందంట ఈయన. అంటే ఇట్లా షర్మిల యాంటీగా మారింది కానీ అక్కడ అడిగినప్పుడు వాళ్ళకి భరోసా ఇచ్చి వచ్చింది, అంటే ఏదో ఉంది వ్యవహారం అన్నట్టుగా ఒక వర్షం వచ్చింది. మొన్న ప్రజాగలం మీటింగ్లో కూడా మోడీ ఓపెన్గానే వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పారు. సో ఇప్పటికి కూడా ఏంటంటే షర్మిల జగన్ వదిలిన బాణమే ఇప్పటికి కూడా తెలుగుదేశం మీడియాని చంద్రబాబుని నమ్మించారు ఇద్దరు కలిసి. సో వీళ్ళు కూడా ఏదన్నా ఒకవేళ వీళ్ళకి డౌట్ ఉన్నా కూడా షర్మిలని యాంటీగానే ప్రొజెక్ట్ చేస్తే మనకు కొంత ఉపయోగం ఉంటుందని వీళ్ళు కూడా వాడుకున్నారు. కానీ షర్మిల వచ్చి జగన్ వ్యతిరేక ఓటును చీల్చడం కోసమే ఇక్కడికి వచ్చింది, నిజంగా అన్నదమ్ముల అన్న చెల్లెల మధ్య ఏమీ లేదు అనే వెర్షన్ కూడా ఉంది. సో మరి ఇవన్నీ తెలిస్తే కాంగ్రెస్ ఎందుకు ఆమెను పార్టీలో చేర్చుకొని పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చింది? ఇప్పటికి కూడా చంద్రబాబు కాంగ్రెస్ను ఒక పల్లెత్తు మాట అనట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా చీల్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్సే అనేది అందరూ అంటున్నమాట. చంద్రబాబు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ మీద ఇదే విమర్శలు చేశాడు. కానీ ఇప్పుడు ఎక్కడా కూడా ఆయన ఉపన్యాసాల్లో కానీ ఎక్కడా కూడా కాంగ్రెస్ని పల్లెత్తు మాట అనట్లేదు. పైగా నిన్న కూడా చెల్లెలు ఎంత గొడవలున్నా చెల్లెలకి యాంటీగా ఇలాగ దుష్ప్రచారం చేస్తారా, ఇట్లాంటి అన్న ఎక్కడన్నా ఉంటాడా, ముందు మీ చెల్లికి సమాధానం చెప్పి మళ్ళీ మాట్లాడని కూడా జగన్ ఉద్దేశించి మాట్లాడాడు. సో ఒక పైపేమో ఆమె తనకు జగన్ నుంచి అన్యాయం జరిగింది, అంటే పొలిటికల్గా అన్యాయం, ఇటు ఆస్తుల పరంగా అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇక్కడే తేల్చుకుంటానని రంగంలోకి వచ్చిందా, లేక ఇక్కడ ఏమీ చేయలేకపోయింది తెలంగాణలో కాబట్టి ఆమెను జగనే అక్కడికి పిలిపించి కాంగ్రెస్లో చేర్పించాడా, ఎందుకన్నా మంచిది? ఈ వెర్షన్ కూడా ఆంధ్రజ్యోతినే గతంలో రాసింది. అంటే జగన్ ప్లాన్ బి వేసుకున్నాడు, బీజేపీతో ఉంటూనే కాంగ్రెస్తో కూడా కుమ్మక్కయ్యాడు, అందుకని చెల్లెలను కూడా వాడుతున్నాడు అన్న వెర్షన్ కూడా రాసింది. అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వెర్షన్లు వాళ్ళు ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు.
ఏదేమైనా ఒక నిన్న పరిణామం అయితే షర్మిలాకి ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. నిజంగా షర్మిలా కానీ యాంటీ జగన్ స్టాండ్ తీసుకొని పనిచేస్తుంటే మాత్రం షర్మిలాకి విజయం షాక్ ఇచ్చినట్టు చెప్పాలి. ఎందుకంటే నిన్న ఆయన మేమంతా సిద్ధమనే ఒక 21 రోజుల బస్సు యాత్రని ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. 10:56 ఇటు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ సర్వమత ప్రార్థనలు చేశారు. చేసి చేసినప్పుడు విజయమ్మ కూడా అటెండ్ అయింది. అక్కడ జగన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఆశీర్వదించింది, చేతిలో బైబిల్ పట్టుకునింది. సో ఇది చూసి అందరూ షాక్ అయ్యారు. జగన్తో కూడా ఈమె కూడా బస్ యాత్రలో పాల్గొంటుందా ఎప్పుడైనా అనేది కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది. ఏదేమైనా ఆమె సింబాలిక్గా జగన్కి తన ఆశీర్వాదం చెప్పింది. 2019లో కూడా నా బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నానని ప్రజలకి ఆమె సందేశం ఇచ్చింది అప్పుడు కూడా. సో ఆ రకంగా మళ్ళీ నిజానికి 2019 కంటే కూడా ఇప్పుడు జగన్కి ఆమె అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలోనే జగన్కి ఇద్దరు చెల్లెలు కూడా యాంటీకి మారిపోయారు. సో అందువల్ల జగన్కి ఇప్పుడు ఆమె ఎక్కువ అవసరం. ఎందుకంటే వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వైసీపీలో ఉండి కొంత అసంతృప్తి ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా షర్మిల వైపు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ మా ఎమ్మెల్యే ఎలిజా ఇటు వచ్చాడు, ఇంకొంతమంది కూడా జాయిన్ అవుతున్నారు షర్మిల పార్టీలో, ఇంకొంతమంది కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి కాంటెక్స్ట్లో షర్మిల జగన్ వ్యతిరేక ఓటు చెల్లుస్తుందా లేకపోతే చంద్రబాబు క్యాంప్లో ఓట్ల హెల్ప్ చేస్తుందా, అంటే జగన్ అనుకూల ఓటు చెల్లుస్తుందా, అనుకూల ఓటు చెల్లించడం వల్ల చంద్రబాబుకి హెల్ప్ అయ్యే కూటమికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు జగన్ అనుకూల ఓటు చెల్లిస్తే ఒక ప్రాబ్లం వస్తుంది, జగన్కి వ్యతిరేక ఓటు చెల్లిస్తేమో జగన్కి ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి మనం రేపు అంచనా వేసుకోవచ్చు ఈమె రోల్ ఏంటనేది. సో ఇప్పటికి కూడా రెండు శిబిరాల్లో కూడా కన్ఫ్యూజన్ కనబడుతుంది. అయితే వైసీపీ బిగినింగ్లో షర్మిల మీద అటాక్ చేసినంతగా ఇప్పుడు చేయలేదు. షర్మిల కూడా జగన్ మీద అటాక్ని కొంత తగ్గించిందని చెప్పట్టు బీజేపీ మీద బాగా పెంచింది. ఎందుకంటే దానికి ఒక కారణం బీజేపీ తెలుగుదేశం జనసేనలతో పొత్తు పెట్టుకోవడం, రాష్ట్రానికి బీజేపీనే ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ కూడా ప్రొజెక్ట్ చేయడం, వీటన్నిటి నుంచి షర్మిల జగన్ మీద తగ్గించి మోడీ మీద బీజేపీ మీద పెంచుతుంది. అయితే ఈ ఇప్పుడు ఏ స్థాయిలో ఫ్యామిలీ డ్రామా వెళ్తుంది, అంటే షర్మిల ఎక్కడ పోటీ చేస్తుంది ఇంకా క్లారిటీ రాలేదు. రెండోది సునీత పోటీ చేస్తుందా లేకపోతే వాళ్ళమ్మ సౌభాగ్యమ్మ పోటీ చేస్తుందా అనేది తెలీదు. ఏదేమైనా దీని మీద ఇంకా తెలుగుదేశం కానీ మిగతా వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు, షర్మిల కూడా రియాక్ట్ అవ్వలేదు. అయితే నిన్న చంద్రబాబు కానీ లేకపోతే ఈనాడు ఓపెన్గానే డైరెక్ట్ అటాకే చేసింది, ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతుంది జగన్ చూసి అని టైటిల్ పెట్టి రాసింది. అంటే వివేకానంద రెడ్డి హత్య గురించి జగన్ కామెంట్లు వాటి మీద. సో ఇంకా విజయమ్మ రోల్ మీద ఎవరు ఇంకా కామెంట్లు చేయలేదు, ఏం చేస్తారనేది చూడాలి. అంటే విజయమ్మని తెలుగుదేశం వాళ్ళు కూడా అటాక్ చేస్తారా, అంటే కూతురిని కాదని తల్లి కొడుకు వైపు వెళ్ళింది, నిజానికి ఆమె కొడుకు కూతురికి అన్యాయం చేస్తుంటే దాన్ని ప్రశ్నించట్లేదు, బాబాయ్ని చంపినా కూడా విజయమ్మ పట్టించుకోవట్లేదు అన్న యాంగిల్లో అటాక్ చేస్తారా లేదనేది చూడాలి. అయితే అటాక్ ఎప్పుడు చేస్తారంటే విజయమ్మ కూడా క్యాంపెయిన్కి రేపు వస్తే జగన్ తరపున క్యాంపెయిన్కి వచ్చి జగన్కి ఓట్లేండి అని చెబితే, ఒకపక్కేమో షర్మిల సునీత సౌభాగ్యమ్మ వీళ్ళేమో జగన్కి ఓట్లేదని పిలిపిస్తున్నారు, ఈ క్రమంలో ఈమె కూడా రంగంలోకి దిగి జగన్ కోటేయండి అని కానీ పిలిపిస్తే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. అప్పుడు షర్మిల ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా చూడాలి. నిన్నకు సంబంధించి కూడా షర్మిల ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. అయితే ఇంకొక వెర్షన్ ఏంటంటే షర్మిల ఇంకా తన పొలిటికల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయలేదు, ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తే ఆమె కూడా ఎడుపులపాయ దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తుంది, అప్పుడు విజయమ్మ అక్కడ కూడా వెళ్తుందా, అంటే కూతురు కొడుకుని ఇక్కలుగా ఆశీర్వదిస్తుందా లేకపోతే సైలెంట్గా ఉంటుందనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.